ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్యుత్సాహానికి పోతే ఒక్కోసారి ఉద్యోగానికే ఎసరు తెచ్చిపెడుతుంది. అలాంటి ఘటనే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నారు. దశాబ్దాలుగా ఓవైసీ అడ్డాగా ఉన్న హైదరాబాద్ లోక్సభ సీటును దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఆమెను రంగంలోకి దించింది. దీంతో గెలిపే లక్ష్యంగా ఆమె వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే మాధవీలత ఎన్నికల ప్రచారంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పాత బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న మాధవీలతను అక్కడే విధుల్లో ఉన్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ముందుగా షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆమె అనంతరం మాధవీలతను హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి కానీ అభ్యర్థులకు కానీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకూడదు. అలాగే ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనకూడదు. ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందినా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వోద్యోగులపై ఐపీసీ సెక్షన్ 171, 123తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134 ఏ సెక్షన్ల కింద చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ ఉమాదేవిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.